చీరాల రాజకీయాలు ఎవరు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. మారుతున్న సమీకరణలు చూస్తుంటే రాజకీయాల్లో ఎవరు శత్రువులు కాదు, ఎవరు మిత్రులు కాదు అన్న నానుడి నిజం చేస్తున్నాయి. నిన్నటి వరకు చీరాల రాజకీయాల్లో డాక్టర్ వరికూటి అమృతపాణి, ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఉప్పు నిప్పుగా ఉన్నారు. ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్ సిపిలో చేరిన తర్వాత కూడా అతన్ని ఓడించాలని కార్యకర్తలతో చెబుతూనే మరోసారి అభిప్రాయం తీసుకుని నిర్ణయం తీసుకుందామని చెప్పారు. ఎవరితో ఏమి చర్చించారో, ఎలాంటి హామీ పొందారో తెలియదు, కానీ ఇద్దరూ ఒక్కటయ్యారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి అమృతపాణితో ఆమంచి కృష్ణమోహన్ సోదరుడు స్వాములు కలిసి చర్చించుకున్నారు. చర్చల అనంతరం ఇరువురు నవ్వుకుంటూ బయటకు వచ్చారు. వీరిద్దరి నవ్వులు అటు ఆమంచి వర్గంలో, ఇటు వరికుటి వర్గంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలను గమనించిన విలేకరులు ప్రశ్నించారు. స్వాములు సోదరుడు కృష్ణమోహన్ పార్టీలో చేరాడు కాబట్టి పార్టీలో ఇవన్నీ సాధ్యమేనని, గతంలో చేసుకున్న విమర్శలు ప్రస్తుతం అనవసరమని అమృతపాణి పేర్కొన్నారు. చంద్రబాబు రాహుల్ ఒక్కచోట చేరగా లేనిది, తామెంతటి వారమంటూ నవ్వుతూ స్వాములు సమాధానమిచ్చారు. అమృతపాణి మాట్లాడుతూ రాజకీయాలలో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరన్నారు. అయితే తమ కార్యకర్తలు నాయకులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడాల్సి ఉందన్నారు. వారి ఆలోచన విధానంతో పార్టీని బలోపేతం చేసే విధంగా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటామన్నారు. అధిష్టానంతో చర్చించి కార్యకర్తలు ఇప్పుడు కార్యకర్తలు అందరూ కూడా చేయడానికి వీలు లేదన్నారు. ఖచ్చితంగా చేయవచ్చు. కార్యకర్త నిర్ణయాన్ని బట్టి మీరు అంతే కదా, నేనెవరు మీ కార్యకర్తలు ఉండబట్టి నేనున్నా. కార్యకర్తలు అందరూ చేద్దామంటే చేస్తాం, కార్యకర్తలు లేదంటే లేదు. కార్యకర్తలు తుది నిర్ణయం అంటారు. అంతే పక్కగా మనం వేసుకున్నా 10 రోజుల తర్వాత కూర్చుందాం అనుకున్నా 10 రోజుల తర్వాత మళ్ళీ కూర్చుంటాం. అధిష్టానంతో మాట్లాడతాం, కార్యకర్తలతో కూర్చుంటాం. ఇప్పుడు స్వాములు వచ్చి మిమ్మల్ని కలిసిన దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రజలు? స్వాములు పార్టీలో చేరాడు. పార్టీలో మనం చాలా కాలం నుంచి పార్టీని నిలబెడతా ఉన్నాం. మీ సహాయం కావాలని పార్టీ రాష్ట్ర సెక్రటరీ నేను, నా దగ్గరికి వచ్చి అడిగారు. కార్యకర్తలని ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పాను. జగన్ గారు మాత్రం కలిశారు కానీ పార్టీలో కండవ కప్పుకోలేదు. ఇంకా పార్టీలో అంటే యాక్చువల్గా చేరారని పార్టీలో రావడానికి చూసుకోవడానికి వచ్చింటారు. జగన్ గారు పార్టీలోకి ఒక వ్యక్తిని తీసుకున్న తర్వాత ఆ పార్టీ మన దగ్గరికి మాట్లాడటానికి మన సహాయం కోరిస్తే నేను అసలు మాట్లాడినా అని అనుకోకూడదు. అసలు అది కాదు, చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా నేను మాట్లాడుతున్నా. ప్రథమ ఇది చంద్రబాబు నాయుడు కదా, మన పార్టీలో ఉండదు. పార్టీలో నాకేమి చంద్రబాబు నాయుడుతోటి ఆశితాగాదాలు లేవు, ఆమంచి కృష్ణమోహన్ తోటి ఆశితాగాదాలు లేవు. విధి విధానాలనే తేడా. దాన్ని మేము మా పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఉన్నారు ఆమంచి కృష్ణమోహన్ ద్వారా. అందులో అనుమానం లేదు. నేను ఇప్పుడు చేస్తాను, ఇప్పుడు చేస్తాను, రేపు చేస్తాను, ఆ లెక్క తెలుసుకోవాలి. మేమందరం చాలా డ్యూటీ తీసుకొని ఉన్నాం ఆయన దగ్గర. నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం.